రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ వడ్లు కొనుగోలు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఐకేపీ సెంటర్ వద్ద రోడ్లపై ధర్నా చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొమ్మటి నరసయ్య మాట్లాడుతూ పాత పద్ధతిలో వడ్లు కొనుగోలు చేయాలని, వ్యవసాయ అధికారుల ఐకేపీ సీసీ సెంటర్ వద్దకు వెళ్లి వరి ధాన్యం పరిశీలించి ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ ఐకేపీ కానీ సహకార సొసైటీలు కానీ వెలువడ్డప్పటి నుంచి వడ్ల లోపల 17% వరకు తేమ శాతం చూస్తూ ఉండేది. అంతేకాకుండా పిల్ల ఒకవేళ మట్టి పిల్లలు కనుక ఉంటే కొనుగోలు చేయకపోయేది. పొల్లు కనుక ఉన్నట్లయితే వాటిని తూర్పారబట్టిన తర్వాతనే కొనుగోలు చేసేవాళ్ళు. ఈ మూడు నియమ నిబంధనలు ఓకే మాకు కూడా, రైతులు కూడా ఇప్పటి వరకు ఎవ్వరు కూడా ఆక్షేపణ చేయలే. కానీ ప్రభుత్వం కొత్తగా వ్యవసాయ అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈరోజు ప్రతి కొనుగోలు కేంద్రం దగ్గరికి వ్యవసాయ అధికారులను ఏఈఓను కానీ ఏఓలను కానీ పంపి వడ్లు పొట్టిగున్నాయి లేకపోతే పొడుగున్నాయని చెప్పి చాలా నానా రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు రైతులు. అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు వడ్లు కొనాలని చెప్పి. వడ్లు కొనాలనే చిత్తశుద్ధి లేదు కాబట్టి రైతుల మీద ఆ నిపం నెట్టి మళ్ళీ రైతులు వరి పంట వేయకుండా ఈరోజు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి నిబంధనలు తీసుకురావడం జరిగింది. కానీ కేసీఆర్ నీ ప్రభుత్వం జాగ్రత్త, రైతులతోటి పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా మనగడలేదు. ఆనాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నుంచి మొదలుకొంటే ఇప్పటి వరకు రైతులతోటి చెలగాటం ఆడినటువంటి ఏ ప్రభుత్వం కూడా మట్టి కరిచకపోయింది. ఈ రోజు నుంచి మేము బేషరతుగా చెప్తా ఉన్నాం, రైతులు నెల రోజులు అవుతుంది వడ్లు పోసి, అక్కడ ఆ వడ్లను కొనుగోలు చేసే నాథుడు లేడు. ఇప్పటి వరకు నిన్నటి నుంచి వ్యవసాయ అధికారులు వచ్చి జల్లెడ పట్టుకొని పొట్టి వడ్లు పొడుగు వడ్లు అని చెప్తా ఉన్నారు. రైతులు ఏం కావాలి ఈ పరిస్థితి? మీకు తెలియకపోవచ్చు వ్యవసాయం అంటే. ఇక్కడ ఉన్నటువంటి రైతు మా పెద్ద మనుషులకు తెలుసు, ఎకరం పొలం లోపల ఎక్కడైతే లఘు బాగా ఉంటుందో అక్కడ వడ్లు మంచిగా ఉంటాయి, ఎక్కడైతే ఏ మూలకైతే లఘు కొద్దిగా తక్కువ ఉంటుందో బలం తక్కువగా ఉంటుందో అక్కడ వడ్లు పొట్టిగా ఉంటాయి. పొట్టి వడ్లు పొడుగు వడ్లు వేరు చేయాలంటే సాధ్యమవుతుందా? కేసీఆర్ నీ నెత్తిలాంటిగా లెక్క పెట్టాలంటే నీకు సాధ్యమవుతుందా? ఈరోజు రైతులు కూడా అటువంటి పరిస్థితిని ఎదుర్కొంటా ఉన్నారు. ఖబర్దార్ కేసీఆర్ కేటీఆర్ ఈ నియోజకవర్గం లోపల జిల్లా కలెక్టర్ తక్షణం స్పందించాలి, లేకుంటే రోడ్లు దిగ్బంధం అవుతాయి, రైతులు కన్నెర్ర చేస్తే ఈ ప్రభుత్వం కూలిపోక తప్పదు. ఇటువంటి పరిస్థితుల లోపల రేపటి నుంచి బేషరతుగా వ్యవసాయ అధికారులను ఎవరిని కూడా ఈ కల్లాల కొనుగోలు కేంద్రాల దగ్గరికి పంపొద్దు. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పాత నిబంధనల ప్రకారమే వడ్లను కొనుగోలు చేయాలి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. జై కాంగ్రెస్. గత నెల రోజులుగా రైతాంగం వరి కోతలు పూర్తి చేసుకొని ఆరబెట్టుకొని తూపారా పట్టి మట్టి పిల్లలు లేకుండా వేసుకుంటా పోతుంటే కేసీఆర్ కేటీఆర్ ఏం చెప్తాడో మన సిరిసిల్లాల ప్రజలు, రాష్ట్ర రైతాంగం పోయిన ఏసంగి అప్పుడు అట్లా ఇబ్బంది పెట్టరు.
ఒక క్వింటల్ కు 4 కిలోలు 5 కిలోలు అట్లా కటింగ్ పెట్టిరు. ఇట్లా ఓడిచోడే రైతాంగం ఏం కావాలి? నీకు ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద ఎందుకు లేదు? కేసీఆర్ కేటీఆర్ అని మేము అడుగుతున్నాం. నీకు రైతులు అంటే ఇంత చిన్న చూప, రైతాంగం గింత వారసాలు వాడి ఇంత ఇబ్బంది అవుతుంది. నువ్వు ఏడున్నావు? ఫామ్ హౌస్ ఉంటావు, తండ్రి ఏమో ఫామ్ హౌస్ ఉంటాడు, కొడుకేమో ఏ ప్యారిస్ లండన్ అటు తిరుగుతారు. రైతాంగం పరిస్థితి ఏమైతుంది? నువ్వు గింత కూడా శ్రద్ధ, రైతాంగం ఇప్పటికే బాగా నష్టాలలో ఊరుకుపోయారు. నువ్వు స్పందించకుంటే నీ కేసీఆర్ కేటీఆర్ నిన్ను సిరిసిల్ల జిల్లాలో అడుగుపెట్టని ఖబర్దార్. కేసీఆర్ కేటీఆర్ నువ్వు రైతాంగం తోడు పెట్టుకుంటున్నావు కాబట్టి రాబోయే రోజుల్లో నీకు రైతులు కర్రగాల్సి వాత పెట్టాడు ఖాయం. నువ్వు రైత తక్షణమే కొనుగోలు చేయకపోతే నీకు నీకు ఏ సిరిసిల్ల ప్రజలు కేటీఆర్ గోరీ కడతారని చెప్పేసి నేను జై హింద్ జై హింద్ జై కాంగ్రెస్.